మళ్ళా కరెంట్ మిగతా అన్ని వస్తాయి మళ్ళా నీళ్ళు గిళ్ళు అన్ని మేము చూసుకుంటాం బోర్లు మోటార్లు కాలువలు ఇల్లు కట్టించేదాన్ని మళ్ళా పిల్లలందర్నీ ఓటో క్లాస్ నుంచి ఉంది ఆడ పిల్లలకు ఉంది మో పిల్లలకు ఉంది సెపరేట్ కూడా చెప్పినా మార్పు రావడం లేదనేదే బాధ చూడు ఇలాంటి జీవితం మనకు అవసరమా ఎస్టీలో అందరూ బాగుపడిపోయినా నేను కూడా ఎస్టీనమ్మా రెండో క్లాస్ దాంత బిడ్డపుడు నుంచి నేను హాస్టల్లో జిల్లా మొత్తం మీది మాది కాదు నాది కాదు మనది అనే భావన మనం గిరిజనులు అనే భావన కులాలకు అతీతంగా మనం పోవాలనేదే నా ఉద్దేశం జిల్లాలోనే కాదు స్టేట్ లోనే ఎక్కువ మంది ఉండేది యానాదులే కానీ బాగుపడింది కూడా యానాదులే మారండి అమ్మా ఇప్పటికన్నా మారండి అమ్మా ఇంతకంటే ఏం చెప్పాలో చెప్పు నేను ఏం చెప్పలేను మార్ట్ ద్వారా ఈ యానాది కాలనీకి రాష్ట్ర యానాది సమాఖ్య ద్వారా హెల్పింగ్ హార్ట్ వాళ్ళు ద్వారా చాలా వరకు ఇప్పటి వరకు 200 మందికి ఇచ్చినారండి వాళ్ళు ఈ వస్తువులన్నీ ఇస్తున్నారు ఇంతకు ముందు రైస్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఇంకా ఈసారికి మాత్రం నేనే వాళ్ళకు ఇబ్బంది అంటే నేనే ఇస్తున్నాను రైస్ కూరగాయలు ప్రొవిజన్స్ తర్వాత వాళ్ళకి ఇచ్చి ఆదుకుంటున్నారండి తర్వాత వీళ్ళందరికీ ఆధార్ కార్డు లేవండి కొంతమందికి ఆధార్ కార్డులు కూడా మేము డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి చేయించేసి వాళ్ళకి ఫస్ట్ ఇల్లుకి ఆధార్ కార్డు చేయించుకుంటే మళ్ళీ రేషన్ కార్డు తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని ఈ హౌసెస్కి అప్లై చేయించేసి సారోలతో మాట్లాడి కలెక్టర్ గారితో ఇచ్చేయాలని అనుకుంటున్నాం అండి వాళ్ళకి ఇప్పుడు లేవంటే హైదరాబాద్ ఉండేది తర్వాత పప్పులు అండి వేరుశనగ పప్పులు మామూలు పప్పులు అన్ని ఇస్తున్నారు ఇలా కార్డులు ఎవరెవరు లేవో చేయబెట్టి ఈరోజు గద్దలగుంట కాలనీలో నిరుపేదలైన అనాథులకు 50 కుటుంబాల వారికి నిత్యావసర సరుకులు హెల్పింగ్ కార్డ్స్ మా ఫ్రెండ్స్ వీళ్ళు ఈ హెల్పింగ్ కార్డ్స్ ద్వారా అందించడం జరిగింది దీనికి మన జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గారు స్పెషల్ గెస్ట్గా పిలిచి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయించాం రైస్ మేడం గారు ఇచ్చారు రైస్ గిరిజన సంక్షేమ అధికారి గారు ఇచ్చారు